శరీలింగంపల్లి మండలం రాయదుర్గా పన్మత్త గ్రామం వద్ద తన గెస్ట్ హౌస్కు రెవెన్యూ అధికారులు తాళాలు వేయడాన్ని సవాల్ చేస్తూ నటుడు ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పుని వెలిగించింది. కొనుగోలు చేసిన ఆ స్థలం నుంచి ప్రభాస్ను ఖాళీ చేయించడం చట్టవిరుద్ధమని, ఈ విషయంలో అధికారుల తీరు సక్రమంగా లేదని వ్యాఖ్యానించింది. అలాగే క్రమబద్ధీకరణ దరఖాస్తుపై 8 వారాల్లోగా ఉత్తర్వులు జారీ చేయాలి అంటూ స్పష్టం చేసింది. అయితే 1958 నుంచి భూములకు సంబంధించిన వివాదం నడుస్తోందని, వాటిని తిరిగి స్వాధీనం చేయాలని, ప్రభాస్కు వాటిని అప్పగించలేమని పేర్కొంది. అయితే 6 దశాబ్దాలకు పైగా వివాదంలో ఉన్న భూము వ్యవహారంలో ఇదే విధానాన్ని అనుసరిస్తే ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని, వివాదాలు కూడా సమసిపోతాయని, ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలి అంటూ న్యాయస్థానం సూచించింది. ఇక అంతేకాకుండా తమ ఉత్తర్వులను ధిక్కరిస్తే ప్రభాస్ తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు అంటూ తెలిపింది. పన్మత్త గ్రామంలో తను కొనుగోలు చేసిన ఈ స్థలాన్ని ప్రభుత్వానికి చెందినదిగా పేర్కొంటూ అధికారులు తాళాలు వేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ వి రామ్ సుబ్రహ్మణ్యన్, జస్టిస్ పి కేశవరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం తుది తీర్పు వెలువడించింది. చట్టబద్ధంగా భూమిని కొనుగోలు చేసినప్పటికీ వివాదాలు తలెత్తకూడదని భావించిన ప్రభాస్ దీన్ని క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారని, దీన్ని పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఇక ఈ మేరకు గతంలో సుప్రీంకోర్టును కోర్టు తీర్పులను ఉదాహరణగా పేర్కొన్నారు. క్రమబద్ధీకరణ కోసం ప్రభాస్ పెట్టుకున్న దరఖాస్తును ప్రజా ప్రభుత్వ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరిగణనలోకి తీసుకోవాలని వివరించింది. ఈ తీర్పు కార్పి అందిన 8 వారాల్లో ప్రభాస్ దరఖాస్తుపై ఉత్తర్వులు జారీ చేయాలని కూడా ఆశించింది. అయితే దీనిపై ప్రభాస్ సుముఖంగా ఉన్నారని, అంటే తమకు అనుకూలంగా తీర్పు వచ్చినందుకు గాను ప్రభాస్ ఆనందంలో ఉన్నారని తెలుస్తుంది.